పవన్ కళ్యాణ్ వస్తానంటే ఒక జనజాతర ఎక్కడ పోయినా కూడా. ఎవరు జనాలు పిలిచాల్సిన అవసరం లేదు, ఎవరిని జనాలు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జనాలు వస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి. ఆ పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు ఏమైందంటే తిరుమలలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలను భ్రష్టు పట్టించినారు. అంటే ఒక మొరటగా చెప్పాలంటే వాళ్ళ కోసం, వాళ్ళ దానికోసం ఒక హోటళ్ళను, అంటే అక్కడ ఉండే గెస్ట్ హౌస్లను వాళ్ళ హోటల్ లాగా, లోపల దర్శనాలను వాళ్ళ ఏదో వాళ్ళ వ్యాపారం లాగా సృష్టించుకొని ఈ నాయకులంతా దాన్ని సొమ్ము చేసుకున్నారు. ప్లస్ ఇవన్నీ కొంతమంది బ్రోకర్లు సెంటర్లో చేరి ఆ లడ్డు ప్రసాదాలు కలిపి నెయ్యిలో కూడా కల్తీలు, ఎన్ని రకరకాల సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ బయటపడినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఎన్ని సగ్గదిద్దాలు, ఇది సగ్గదిద్దకపోతే మన ఈ హిందుత్వం అనేది పైన వెంకటేశ్వర స్వామి అనే వాళ్ళు ఆ పెద్ద దేవునికి ఇటువంటి సమస్యలు జరుగుతాయి చేయాలని ఆయన తపన పడడం, ఎన్ని బయటికి తీయడంతో దానికోసం 11 రోజులు దీక్ష చేసి ఆయన పైకి వచ్చి ఇప్పుడు ఆ దర్శనం చేసుకొని అది ఎంత సంబంధించినంత ఇప్పుడు సాయంత్రము ఇక్కడ వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు చెబుతారు, మా అధ్యక్షులు వివరిస్తారు ఏం జరిగింది అనేది, ఏం జరగబోతుంది కూడా చెబుతాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంటే ముఖ్యంగా మనం చూస్తే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇతరులందరూ కూడా ఇదంతా కూడా ఒక డ్రామా అంటూ వారందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి, దీన్ని ఏ విధంగా చూసుకుంటాం? రోజానా అనే దాని వ్యక్తిని, రోజా అనే దానిని మనం ఒకరు వర్ణించడం, దాని గురించి డిస్కస్ చేయడమే తప్పు. ఎందుకంటే దాని నోరు ఒక కంపు కుంట, అంటే డ్రైనేజీ. ఆ డ్రైనేజీలో మనం ఏదో చెత్త వేయాలి కానీ, ఏదో ఇంకోటి ఇంకోటి వేయాలి కానీ దాని నోట్లో నోరు పెట్టడం అనేది తప్పు. దాని గురించి విమర్శించడం, దాని గురించి డిస్కస్ చేయడం అని తప్పు. చెప్పండి, అంబటి రాంబాబు ఇటు పైన కావచ్చు, అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఒక డ్రామా, అక్కడ ఎటువంటిది జరగలేదు, కోర్టులో కూడా ఈ రోజున ఇష్యూ మీద ఫైట్ నడుస్తుంది, మీకు అనుకూలంగా వచ్చింది అనుకుంటారు, వ్యతిరేకంగా వస్తుంది? కోర్టు వ్యతిరేకమైతే కాదు, మాకు ఎట్లా వ్యతిరేకమైతే చెప్పండి. కల్తీ నెయ్యిలో కల్తీ కలిచిందే వాస్తవము, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలతో దానితో మనం ల్యాబుల్లో చెక్ చేయించాము, కల్తీ నెయ్యిని వచ్చింది దాంట్లో.